విగ్రహదేవాయ నమః. ప్రధానంగా 1/7/2021 నుండి సంపూర్ణంగా 31/7/2021 వరకు కూడా ఈ మాసాంతం కూడా నా వసుదైక కుటుంబమైనటువంటి ఆత్మ బంధువులైనటువంటి వృషభ రాశి సర్వ భక్తులకి ఈ మాసాంతంలో ఉన్నటువంటి ఈ వృషభ రాశి కలిగినటువంటి వారికి అనగా కృత్తిక 2, 3, 4 పాదములు అలాగే కూడాను రోహిణి 4 పాదములు మృషర 2 పాదములు కలిగినటువంటి ఆ యొక్క వృషభ రాశి కలిగిన నా సర్వ భక్తులకి మాసాంతములో మీ యొక్క జీవన మార్గములో ఉదయించి రాత్రి విశ్రమించవద్దు కూడా 30 రోజులు కూడా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఆత్మవిశ్వాసంతో మీకు ఎక్కడ ఏ గ్రహ స్థితులు ఎలా ఉన్నాయో వివరించి దాని పరిహారం అందిస్తారు. ఎవరు ఎప్పుడు ఏ విషయంలో నిరుత్సాహపడకుండా చెప్పిన పరాన్ని ఏకాగ్రత పాటించండి. ఇంతే. దీన్ని ఎవరైతే పాటిస్తుంటారో నిరంతర ప్రక్రియగా చేస్తుంటారో వారికి ఎంతో కొంత మంచి జరుగుతుందని నా 40 సంవత్సరాల అనుభవం 45,000 జాతకాలు అనుసరించి చెబుతున్న మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి మాటల్లోనేటువంటి అంతరార్థం చేసుకోండి. మనకు ఎందుకు ఇంత మంచి చేసిన కష్టం ఎందుకు వస్తుందో ఒక గమనించుకోండి. గమనించుకుంటే మీకు విషయం అర్థమవుతుంది. విషయం అర్థమవుతే అవకాశం ఉంటే నాతో మాట్లాడాలనేటువంటి లక్ష్యం మీ మనస వాచ కర్మ మీకు కలిగితే కింద మనం సంపాదిస్తే డైరెక్ట్గా నేను మాట్లాడదని ప్రయత్నిస్తాను. అది మీ ఒక సంపూర్ణ విశ్వాసంతో చేయండి. ఊరకని చెప్పాను చేస్తే కాదు. అందరూగాక తెల్లవారాలకే గురుగారు చెప్పిన పరిహారం పాటించేస్తే తర్వాత కోట్లు వస్తాయి మనకు అన్ని అలాంటివి ఇప్పుడు ఆలోచించవకండి. వస్తాయి, వచ్చి తీర్తాయి. ఎప్పుడు వస్తాయి? నిరంతర ప్రక్రియ చేస్తే వస్తాయి. ఒక వ్యక్తి శక్తిగా మారి విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని కనుక పాటిస్తే డెఫినెట్గా మీరే విన్ అవుతారు. విజేతలు మీరే. వీరమైనటువంటి ఆనందాన్ని పొందగలిగిన శక్తి మీదే. ఒక ఆనంద తత్వంతో కూడా 10 మందికి సహకరించే శక్తి, 10 మందికి కూడాను ఇలాగే చెప్పి మేల్కొనే శక్తి మీరు వస్తుంది. అది ఎవరు పాటిస్తారనేది మీకు వదిలేస్తూ ఈ వృషభ రాశి ఈ మాసాంతం ఉన్నప్పుడు గ్రహస్థితిని ఒకసారి పరిశీలించినప్పుడు రాశిలో ఉన్నాడు రాహు. ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రతి పని ప్రతిబంధకమే, ప్రతి పని ప్రతిబంధకమే. అంటే అవుతుంది, అయిపోతుంది, చేతికొస్తుంది, అయిపోయిన అనిపిస్తుంది, కానీ సంపూర్ణ స్థితికి వచ్చారక ఇది సరైన యోగం ఇవ్వదు. అయితే రాశికి ద్వితీయ స్థానంలో ఉన్న రవి బుధుల యొక్క స్థితి వల్ల ఒక అద్భుతమైన పట్టుదలతోటి ఉద్యోగ ద్వారాలు కానీ ప్రమోషన్లు కానీ లేకపోతే బుద్ధి కుశలతో ఏదైనా సాధించి శోధించడానికి ఒక చక్కని అవకాశం ఈ మాసంలో ఆ యొక్క వృషభ రాశి వరకు వచ్చింది. అయితే ఇది 16 వరకే ఉంది. 16 మళ్ళీ సూర్యుడు మారుతాడు. అయితే మార్తె ఏంటి అని ఆలోచించినప్పుడు రాశి వ్యాధిపతైన రాశికి అంటే వృషభ రాశికి వ్యయం అంటే మేషం, మేషానికి అధిపతి అయిన కుజభగోడు కాస్త రాశికి మిత్రస్థానంలో ఉండి రవి కూడా అక్కడికి పదాలు వెళ్ళాడంటే మిత్రుల ద్వారా రావలసిన లబ్ధి పొందవలసిన విషయాల్లో ఇబ్బంది కలిగే అవకాశం వస్తుంది. అలాగే వైవాహిక విషయంలో ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే రాశాధిపతి అయిన శుక్రభగోడు కూడా 3 ఇంట్లో ఉన్నాడు. దానివల్ల అక్కడ శుక్రుడు రవి 16 తారీఖు వచ్చి ఈ కేతు ఈ యొక్క కుజభగోడు అక్కడే ఉండడం, అలాగే ఈ రాశికి రాశిలోని రాహు సప్తములో కేతు ఉండి నవభాగ్యస్తున్న శని భగవాన్ ఉండటం అనేది ఇబ్బందికరం. ఇక్కడ ప్రధానంగా మనకు బలం ఎట్లా ఎవరి వల్ల మనకు మంచి జరుగుతుందంటే గురువు, రవి, బుధుడు ఈ 3 గ్రహాల వల్ల ఒక ధన సాధన కానీ ఒక గట్టి పట్టుదలతోటి ఏదైనా సాధించి శోధించడానికి కానీ నీ మేధస్సు ఉపయోగించి పనిచేసుకునేదానికి ఉపయోగపడుతుంది. కానీ దాన్ని సాగరించాల్సినటువంటి యోగాన్ని, భోగాన్ని, ఉద్యోగాన్ని, ప్రమోషన్ని, ఆర్థిక ఆనందాన్ని, అలాగే కుటుంబానందాన్ని, వైవాహిక జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని సుమృతం చేయాల్సినటువంటి శుక్ర కుజ తో పాటుగా కూడా శని భగవంతుతో రాహువు కేతు అవసరం వచ్చారు. ఎందుకంటే సమసప్తక దోషాలు చెబుతున్నాం కదా, ఇలా ఇబ్బంది ఉంది, ఇలా మంచి ఉంది, ఈ ఇబ్బంది నుంచి మనం అధిగమించాలి. అంతే సూత్రం. ఎలా అధిగమించాలి? దానికి నేను ఒక చిన్న పరిహారం. ఆ పరిహారాన్ని మనసా వాచ కర్మణ వదిలేసి స్నానం చేసి సూర్య భగవాన్ మందు స్త్రీ కానీ పురుషు కానీ ఇప్పుడు చెప్పిన నక్షత్రం రాసులు వారించుకొని చక్కగా కూడాను దాన్ని మీరు చెప్పాల్సినటువంటి ఏమి లేదు. ఎర్రటి పూలు 2, 3 చెదబట్టుకొని ఒక కర్పూర బిళ్ళ వెలిగించి సూర్య భగవానుడికి చాలామంది ప్రశ్న వేస్తుంటారు, ఏమంటే ఇంట్లో మీ బయట వద్దానికి వీలుండదండి, మన అపార్ట్మెంట్ అని ఏ ఎక్కడ ఉన్న తూర్పు తిరిగి సూర్యుడిని భావించండి చాలు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇది పెద్ద అనుమానం, చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని. కాబట్టి అట్లా కాకుండా సూర్యుడికి చేసి ఆ సూర్యుని నించుని ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క ఓం భ్రౌం భ్రౌం శ్రౌం నమః, ఓం భ్రౌం భ్రౌం శ్రౌం నమః, ఓం భ్రౌం భ్రౌం శ్రౌం నమః అని కనుక మనస్ఫూర్తి ఏకాంతగా మీ తల్లిదండ్రుల్ని ప్రార్థన చేసుకొని, ఇష్టదైవం ప్రార్థన చేసుకొని, గురువుని ప్రార్థన చేసుకొని నేను చెప్పిన కర్పూర బిడిగించి ఆ నమస్కారం మనస్ఫూర్తిగా 2 నిమిషాలు 10 నిమిషాలు ఏకాగ్రంగా సూర్య నమస్కారం చేసుకోండి చాలు. అయిపోయిన పుష్పాలు తెలుసుకోవడం దగ్గర దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా 30 రోజులు ప్రతినిత్యం చేయండి. మీ యొక్క జీవితంలో జరిగే చాలా విషయాల్లో మంచి కదా అవకాశం వస్తున్నారో మీరు పరిశీలించుకోండి. ఇంకా లోతుగా విషయాలు
అది ఏదైనా సరే మీ జాతకరీత్యా కానీ వివాహ పొందన కానీ గృహప్రవేశ ముహూర్తం కానీ లేకపోతే శంకుస్థాపన ముహూర్తం కానీ ఇంకా తదితర విషయాలు కానీ ఏది జపం కానీ తర్పణం కానీ హోమం కానీ దానం కానీ ప్రతిష్ట కానీ ఇలా నేను చెప్పే మహాయజ్ఞ యాగాధికతలో పాల్గొనాలనే ఆసక్తితో కానీ లేదా జాతక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో కానీ మీ మనసుకు వచ్చి మీకు ఆత్మవిశ్వాసం కానీ కింద మనం సంబంధిస్తే డైరెక్ట్గా మీతో నేను మాట్లాడదని ప్రయత్నిస్తాను. ఇది దీంట్లో ఎక్కడ సందేహం వల్ల ప్రతి విషయం మీకు తెలియజేసి దాని ద్వారా మీకు మంత్రం పంపించాలన్నా జపమా తర్పణమా హోమమా దానమా ప్రతిష్ట ఏదనేది తర్వాత నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. కనుక అట్లా మీరు చేస్తే సర్వకాల సర్వావస్థలందో మీరే మహాశక్తిగా మారుతారు. గుర్తుపెట్టుకోవడం వ్యక్తి శక్తిగా మారి ఒక ప్రపంచమై మీరు ఈ దేశ ఆర్థికాభివృద్ధికి మీ యొక్క గృహాభివృద్ధికి మొత్తానికి మూల పురుషులు అవ్వాలి. అలా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఏ వ్యక్తికి ఆ వ్యక్తి మెత్తది ఒక ప్రపంచంగా మారుతుంది మనసామాజ కర్మను విశ్వసిస్తూ 45,000 జాతకాలు చెప్పి 40 సంవత్సరాల అనుభవం చెబుతున్నాడు. వాస్తవ అవాస్తవ మీరే గ్రహించి వాస్తవం అంటే నన్ను సంప్రదించి లేదంటే మీ మనసు వచ్చింది ఎట్టే సంప్రదించడం ఏమని చేయండి. మీ జీవితాలు సుఖమయం చేసుకుంటారని చేసుకునేదానికి మార్గాలు అందిస్తున్నాను. దాన్ని నిరంతర ప్రక్రియ చేస్తానని విశ్వసిస్తూ ఇక్కడ నా భక్తులకి నేను సంపూర్ణంగా మనవి చేసేది ఇప్పుడు కూడాను జాతకము అనేది మానవ జీవన మార్గంలో ఒకటిగా గ్రహించడానికి ప్రయత్నించండి. ఎందుకట్లా అని అంటే మీకు మీరు ఆలోచించండి. నేను చెప్పానని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నా మాట మీదనే మీరు ఫాలో అవ్వమని కూడా నేను చెప్పను. ఎట్లా నమ్మాలి మీరు అని అంటే ఒక్కదనం కూర్చోండి. 100 మందిలో 30 మంది ఏదైనా వాళ్ళ పనులు విజయ పరంపరతో కొనసాగించే అవకాశాలున్నా మిగతా 70% మంది వివాహ విషయంలో ఇబ్బంది, వివాహం ఆలస్యం అవ్వటమా, లేదు వివాహం అయిందా దాంపత్య జీవితంలో గొడవలు పట్టమా, లేదా సంతానం కలగకుండా ఉండటమా, విద్య ఎంతో ప్రయత్నించిన కాకుండా ఆగటమా, లేదు విద్య అంతా వచ్చిన ఉద్యోగంలో ఇబ్బంది పడటమా, ప్రమోషన్లు ఇబ్బంది పడటమా, విదేశాలు ఇబ్బంది పడటమా, లేకపోతే వ్యాపార వ్యవహారాలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ వేల రకాల వ్యాపారాల్లో అనుభవం గడించి దాని మీద సరైనటువంటి యోచన చేసి ఆలోచన చేసి నిరంతర పోరాటం చేసినా కూడా నష్టాలు ఊపిలు ఇరకపోవటమా, ఇలా ప్రతి మానవుడికి ఏదో ఒక దుఃఖం 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 ఇబ్బంది అనేది వస్తున్నది. అది ఎందుకు అనేది మీకు కారణం అర్థమవుతుంది. దానికి నేనేం చెప్పేది ఏంటా, కానీ కారకత్వం మీరు తెలుసుకోమని చెప్తున్నా. కారణం మీకు తెలుసు, నష్టం ఎందుకు వచ్చిందో మీకు అర్థమవుతుంటుంది, ఎందుకు మీకు ఇబ్బంది వచ్చిందో అర్థమవుతుంది. అది ఒకరి మీద నిందలేసుకోవడమో లేకపోతే అక్కడ మిస్టేక్ జరిగింది ఇక్కడ ఇబ్బంది జరిగింది ఊహించడమే కాదు, అసలు మీ మనసు బుద్ధి యోచన ఆ సమయంలో అలా భ్రమించడానికి ఏంది అవకాశం అనేది మీరు కనుక ఎప్పుడైతే లోతుగా కనుక విశ్లేషణ చేసుకొని ఉంటారో అప్పుడు మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి చెప్పేటువంటి కారకత్వం అర్థమవుతుంది. అందుకే నేను కావాలా జంధ్యాల గారు ఒక్క తలవ మీ జాతకాన్ని అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి చూపించుకోండి. దాన్ని బట్టి మీరు చేయాల్సినటువంటి వృక్షాలు పెంచాలన్నా, ఒక జపం చేయించాలన్నా, ఒక తర్పణం చేయించాలన్నా, ఒక యాగం చేయించాలన్నా, ఒక యజ్ఞం చేయించాలన్నా, ఒక నాశిరా ప్రతిష్ఠించాలన్నా, ఒక మంత్రమా, లేకపోతే ఏమిటి అనేది సవివరంగా మీరు తీసుకొని నిరంతర పోరాటం చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో మాట చెబుతున్నాను, ఏదో ఒకరోజు గురుగారు చెప్పేసారు మేము విన్నాము చేసేసాం అయిపోతుంది, మాకున్న అప్పులన్నీ తీరిపోతాయి, మా కలహాలు రాకుండా పోతాయి, మాకున్న కష్టాలన్నీ మారిపోతాయి, మాకు ఆర్థిక వ్యవస్థ అంతా కూడాను అద్భుతమైనటువంటి కోటీశ్వరులు అయిపోతామని భావన చేయవాకండి. అవుతావనేటువంటి ఆత్మవిశ్వాసం మీరు పెట్టుకోండి. అవుతావని ఆత్మవిశ్వాసం పెట్టుకొని గెలుస్తారు మీరే. అదే నేను చెప్పేది, ఒక వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి ఒక ప్రపంచంగా మారాలి. ఇదే నా యొక్క ప్రధాన లక్ష్యం, నా ప్రధాన ధ్యేయం. దానికి మీరు సహకారం ఉండాలి. మీరు చేయకుండా ఏదో జరుగుతుందని భ్రమించవాకండి. ఎక్కడూ భయపడకుండా, నిరుత్సాహపడకుండా, నిరాశపడకుండా, నిస్సులోనవ్వకుండా, ఎప్పుడు ఆత్మవిశ్వాసాన్ని వెన్నాడకుండా, నెగటివ్ ఈ బాగా ఆలోచించకుండా, ఎప్పుడు కూడాను పాజిటివ్గా ఆలోచిస్తూ ఆత్మవిశ్వం ఆశయంతో ఉంటూ నేను చెప్పే పరిహారాన్ని పాటిస్తూ విషయాన్ని తెలుసుకుంటూ వెళ్తే మీకు మీరే మహాశక్తి అవుతారు. అసలు మీకు లేనిది ఏదో తెచ్చిస్తామనే భ్రమలోంచి బయటికి రండి. ముందు మీరు ఉన్న దాంట్లో ఇబ్బంది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడం ప్రయత్నించండి. రెండు అర్థాలు దీంట్లో బాగా అర్థం చేసుకోండి. భ్రమలను పడుతూ ఏదో అయిపోతుంది మాకేదో ఇస్తారనేది వద్దు అని మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నాం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆటోమేటిక్గా మీరు గెలుస్తారు. మీరు గెలవరు లేదు అనే మాట మర్చిపోండి. ఒక వ్యక్తి శక్తిగా మారి ప్రపంచంగా మారుస్తాడు. యావత్తులో ప్రతి ఒక్క ఏ వ్యక్తిగా ఆ వ్యక్తి ప్రతి ఇంట్లో ఉన్న 5 ఉంటే 5, 10 మంది 10 మంది, గ్రామం ఉండి గ్రామం, రాష్ట్రం అట్లా మారాలంటే ఒక వ్యక్తి మారా, ఒక వ్యక్తి గల ప్రధాన లక్ష్యం. నా లక్ష్యం ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి, అదే వేల లక్షల కోట్ల 130 కోట్ల భారతీయులు అంత వ్యక్తులే అవుతారు. కాబట్టి అది మార్చుకునే దానికి కొన్ని విషయాలు మీరు సమగ్రంగా తెలుసుకొని నేను నా బ్రహ్మత్వం చేసేటువంటి మహాయాగ యజ్ఞాలు కూడా మీకు తెలియజేస్తా, దాంట్లో మీ భాగస్వాములు అవుతారా అనేది మీ యొక్క మనోవాంఛ. ఎప్పుడు అవ్వండి అని అన్ను నేను, అది మీరు ఆలోచించండి అంటాను. మీ వ్యక్తిత్వాన్ని మీరు తీసుకోమంటాను. మీకు ఒక ఆశయం
ఆత్మ విశ్వాసంతో గురుత్వంతో గురువు గారు చెప్పిన దాని మీద తెలుసుకొని చేస్తేనే అప్పుడు సంపూర్ణ బలం వస్తుంది. ఆత్మ బలాన్ని మించిన యోగం ఏదీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మ విశ్వాసాన్ని మించినటువంటి ఆయుధం ఉండదు, అలాగే ఆశయాన్ని మించిన ధనం ఉండదు. ఈ రెండింటిని మీరు సమకూలం చేసుకొని సర్వ విషయాలు తీసుకునే కింద నెంబర్ల వాళ్ళని సంప్రదిస్తూ మీరు కనుక చేస్తే సంపూర్ణ విజయాన్ని మీరు సాధించడానికి అవకాశం మెండుగా దండిగా వస్తుందని నా మనో ఆ విశ్వాసంతో 40 సంవత్సరాల అనుభవంతో 40,000 జాతకాలు చెప్పారు మీ డాక్టర్ జంజాల శాస్త్రి చెప్తున్న విషయాలు మీరు అవగాహన చేసుకోండి. వాస్తవమా అవాస్తవమా గ్రహించండి. మీ మనసుకు వస్తే నన్ను డైరెక్ట్గా మాట్లాడడానికి కింద నెంబర్లో సంపాదించండి. నేను డైరెక్ట్గా మీతోటి ఫోన్లో మాట్లాడి దానికి కావాల్సిన పరిహారం అందిస్తాను. తర్వాత ఏదైనా అవసరం వస్తే జపం తరపున హోమ దాన ప్రతిష్ట యజ్ఞ యాగాది కృతువులు మీరు ఎలా భాగస్వాములు అవ్వాలని కూడా చెప్తాను. అన్ని విషయాలు మీకు తెలియజేస్తా. తెలుసుకొని మీరు ఎత్తి ఒక శక్తిగా మారి ప్రపంచంగా ఉండి మీ కుటుంబాభివృద్ధిలో సంపూర్ణ వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య మీరే సాధించుకోగలరు, సంపాదించుకోగలరు, ఆనందించగలరని అనుకుంటూ